కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గ్యారంటీ అట వేతనంలో యాభై శాతం వచ్చేలా కొత్తగా యూపీఎస్ కనీసం పాతికేళ్ల సర్వీసు ఉంటే వర్తింపు మిగిలిన వారికి సర్వీసును బట్టి ఎన్పిఎస్లోని ఇరవై మూడు లక్షల మందికి ప్రయోజనం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం ఆ వివరాలు వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది భాగస్వామ్య పెన్షన్ పథకం సిపిఎస్ స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిందట సో సిపిఎస్ స్థానంలో యూపీఎస్ తీసుకురావాలని ఆలోచన చేస్తున్నదట సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి అని చాలా రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది మన దగ్గర కూడా నడుస్తున్నది దీనివల్ల కనీసం ఇరవై ఐదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు వేతనంలో యాభై శాతం పెన్షన్ రాబోతున్నది మిగిలిన వారికి సర్వీసును బట్టి పెన్షన్ వర్తిస్తుంది కనీస పెన్షన్ రావాలంటే పదేళ్ల సర్వీసు పూర్తి చేసి ఉండాలి భాగస్వామ్య పెన్షన్ పథకంలో భాగంగా నేషనల్ పెన్షన్ సిస్టంలో చేరిన ఇరవై మూడు లక్షల మంది ఉద్యోగులకు ఈ కొత్త పథకం వర్తించబోతున్నది రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత సర్వీస్లో చేరిన ఉద్యోగులకు ప్రస్తుతం ఎన్పిఎస్ వర్తిస్తోంది వీరందరూ యూపీఎస్ పరిధిలోకి రాబోతున్నారట ఎప్పుడిది రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటి తర్వాత సర్వీస్లో చేరిన ఉద్యోగులకు ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్ సో బిఫోర్ వాళ్ళకి మరి పాతదే వర్తిస్తుందేమో ప్రస్తుతం ఎన్పిఎస్లో ఉద్యోగి జమ చేసే చందా ఆధారంగా పెన్షన్ వస్తోంది అంతకుముందు చందాతో సంబంధం లేకుండా వేతనంలో యాభై శాతం వరకు పెన్షన్ వచ్చేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ యూపీఎస్ విధానానికి ఆమోదం తెలిపింది ఆ తర్వాత వివరాలను కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు ఎన్పిఎస్ చందాదారులంతా యూపీఎస్లోకి మారొచ్చు వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటన తేదీ నుంచి ఈ యూపీఎస్ అమల్లోకి వస్తుంది ఇరవై మూడు లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్తో ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇందులో చేరాలని భావిస్తే తొంభై లక్షల మందికి లాభం కలుగుతుందని మంత్రి తెలిపారు సో దీని మీద ఉద్యోగ సంఘాలు వీళ్ళు ఏమంటారు అన్నది చూడాలి ఇది నిన్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్ అట యాభై శాతం పదవీ విరమణకు ముందు పన్నెండు నెలల్లో అందుకున్న మూల వేతన సగటులో సగం పెన్షన్గా అందుతుందట అంటే బేసిక్లో సగం ఇప్పుడు ఆయనకి లక్ష రూపాయలు జీతం ఉంటే లక్షలో సగం అంటే యాభై వేలు కాదు ఆయనకున్న ఆ బేసిక్ శాలరీలో సగం పెన్షన్గా వస్తుందట ఎప్పుడు అది అంటే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే వాళ్ళకి పదవీ విరమణకు ముందు అంటే రిటైర్డ్ అయ్యే ముందు పన్నెండు నెలల్లో అందుకున్న బేసిక్లో సగం వస్తుందట అంటే బిఫోర్ ట్వెల్వ్ మంత్స్ మీరు ఎంతైతే తీసుకున్నారో శాలరీ ఎవ్రీ మంత్ సో అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వస్తుంది అనమాట ఎవ్రీ మంత్ ఇరవై ఐదేళ్ళు సగం పెన్షన్గా అందుకోవాలంటే కనీసం ఉండాల్సిన సర్వీసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి అండ్ అరవై శాతం పెన్షన్దారు మరణించాక పెన్షన్దారు మరణించాక వారి భాగస్వామికి పెన్షన్లో అందే శాతం సో అది సిక్స్టీ పర్సెంట్ అట అంటే ఒకవేళ ఎంప్లాయీస్ చనిపోతే వాళ్ళ భార్యకు వచ్చే పెన్షన్ సిక్స్టీ పర్సెంట్ అట బేసిక్లో పదివేల రూపాయలు ఉద్యోగికి అందించే కనీస పెన్షన్ పదేళ్ళు పెన్షన్కు అర్హత సాధించాలంటే కావలసిన కనీస సర్వీస్ సో మినిమం టెన్ ఇయర్స్ ఉండాలంట ఇతర ప్రయోజనాలు ద్రవ్యోల్బయ ద్రవ్యోల్బణ సూచీ లెక్క ఇది గ్యారంటీ పెన్షన్ గ్యారంటీ కుటుంబ పెన్షన్ గ్యారంటీ కనీస పెన్షన్కు కరువు పరిహారాన్ని పారిశ్రామిక కార్మికులకు వర్తింపజేసే అఖిల భారత వినియోగ ధరల సూచి ఆధారంగా నిర్ణయిస్తారు పదో వంతు గ్రాట్యుటీకి అదనంగా పదవీ విరమణ చేసిన రోజు ఏక మొత్తం చెల్లించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందట ఇది నెల ఇది నెల వేతన మొత్తంలో అంటే టోటల్ మంత్ శాలరీలో వేతనం ప్లస్ డిఏ పదో వంతును లెక్కగట్టి లెక్కి చెల్లిస్తారట దీనికి ప్రతి ఆరు నెలల సర్వీస్ను ఒక యూనిట్గా పరిగణలోకి తీసుకుంటారు ఈ చెల్లింపునకు పెన్షన్కు ఎటువంటి సంబంధం లేదు దీనివల్ల పెన్షన్ తగ్గదు ఇదేంది గ్రాట్యుటీ కొత్తగా భారం పడదు ఉద్యోగులు కొత్తగా తీసుకొస్తున్న యూపీఎస్ను ఎంచుకుంటే అదనపు భారం పడదు ప్రస్తుతం ఉన్న పది శాతం చెందానే చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వ వాటా పద్నాలుగు పాయింట్ ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి పెరుగుతుంది ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి యూపీఎస్ బకాయిలను చెల్లించడానికి ఎనిమిది వందల కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది తన వాటా పెంపు ద్వారా ప్రభుత్వం అదనంగా ఆరు వేల రెండు వందల యాభై కోట్లు భరించాల్సి ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు ఇందులో చేరితే అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి సోమనాథన్ సిఫార్సులతో ఇది తీసుకొచ్చిరట భాగస్వామ్య పెన్షన్ విధానం పైన ఉద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది దీంతో గత ఏడాది కేంద్ర ఆర్థిక శాఖ కార్య ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులైన టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఒక కమిటీని ఆర్థిక శాఖ ఏర్పాటు చేసింది ఎన్పిఎస్లో చేయాల్సిన మార్పులపైన సమీక్ష జరిపి సిఫార్సులు చేయాల్సిందిగా సూచించింది మరోవైపు బీజేపీ ఇతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో భాగస్వామ్య పెన్షన్ విధానాన్ని ఎత్తేసి పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు అదే ఓపీఎస్ ఈ నేపథ్యంలో అధ్యయనం జరిపిన సోమనాథన్ కమిటీ పలు సిఫార్సులు చేసింది యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ పథకం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నదని టీవీ సోమనాథన్ తెలిపారు ఇది ఇప్పటికే పదవీ విరమణ చేసిన రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటో తేదీ నాటికి పదవీ విరమణ చేయబోయే ఉద్యోగులకు వర్తిస్తుందని వెల్లడించారు ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారికి బకాయిలతో సహా చెల్లిస్తామని వివరించారు సో ఇట్లా ఈ పెన్షన్ విధానంలో కొన్ని మార్పులు తీసుకొస్తున్నారట ఇది దీని మీద పెద్ద యుద్ధమైన నడుస్తున్నది ఈ సిపిఎస్ని తీసుకురావడంతో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల సిపిఎస్ రద్దు చేయాలన్నది దేశంలో చాలా రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారు ఒక్కసారి ఎవరైనా ఉద్యోగ సంఘాల నాయకులతో మాట్లాడదాం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అనే పిఆర్టీయు అధ్యక్షుడు ఆయనతో మాట్లాడదాం